కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధరరావు అన్నారు. ఆయన నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ సెకండ్ డోస్ అయిన వారు కూడా బూస్టర్ డోస్ వేయించుకోవడం మంచిదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సందర్భం చూస్తే మన జిల్లాలో ఇప్పటికే రెండు డోసెస్ వాక్సినేషన్ దాదాపు పూర్తి కావచ్చింది. ఫస్ట్ డోస్ వాక్సినేషన్ 18 ఏళ్ళ పైబడిన వారందరికీ 100కి 100% వ్యాక్సిన్ అందించిన ప్రప్రథమ జిల్లాగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నిలబడడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిన అంశం. దీనికి వైద్య ఆరోగ్య శాఖకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి కేటగిరీకి ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్, తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్, తర్వాత 60+, 45+, ఇలా అన్ని కేటగిరీల్లోనూ 18+ వరకు మనం ముందంజలో ఉండి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయగలిగాం. అలాగే 15-18 కేటగిరీలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న 146,000 పైచిలుకు పిల్లలకు వ్యాక్సిన్ అందించి దేశంలోనే ఈ కేటగిరీలో ఫస్ట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసిన జిల్లాగా నెల్లూరు జిల్లా నిలబడడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పాటును అందించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ANMs కానీ, విలేజ్ వార్డు సచివాలయ ఉద్యోగులు కానీ, వాలంటీర్స్ కానీ, మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు కానీ, అలాగే మన రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మౌజాంలు, ఇమాంలు, చర్చెస్లో పాస్టర్స్, ఇలా ఎంతోమంది మనకి ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. టెంపుల్స్లో కూడా ప్రతి రిలీజియస్ ప్లేస్లోనూ వ్యాక్సినేషన్ గురించి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం, మోటివేట్ చేయడం, ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎన్నో మంచి కథనాలతో ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని చేరవేసి వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను, డౌట్స్ను క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకారం చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఖచ్చితంగా ఎంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. సెకండ్ వేవ్లో కూడా మనం అది గమనించాము. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కోవిడ్ సోకకుండా ఉండడం, ఒకవేళ వచ్చిన ప్రమాదకరమైన పరిస్థితి రాకుండా ఎంతోమంది ప్రొటెక్ట్ చేయబడ్డారు. ఇప్పుడు రెండు డోసులు పూర్తయిన కారణంగా, అలాగే ప్రివెంటివ్ డోసెస్ కూడా 10వ తారీఖు నుంచి ప్రభుత్వం మొదలుపెట్టడం జరిగింది. 60 ఏళ్ళ పైచిలుకు వారికి 330,000 మంది మనకి హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ, 60+ కానీ కలిపి ఉన్నారు. ఈ మూడు కేటగిరీల్లో ఉన్నవారికి ప్రివెంటివ్ డోస్ కూడా మూడోసారి ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం కూడా ఇప్పటికీ 70% పూర్తయింది. బ్యాలెన్స్ కూడా 1-2 రోజుల్లో పూర్తి చేయడానికి జిల్లాలో ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ అన్ని కేటగిరీల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మన జిల్లాలో చాలా బెటర్గా రిజల్ట్స్ అనేది కనబడుతున్నాయి. చాలా వరకు కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయబడుతున్నారు అందరూ కూడా. మూడు డోసెస్ తీసుకున్న వాళ్ళకి ఎవరికీ కూడా కోవిడ్ రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా చాలా మైల్డ్ సింప్టమ్స్తో, హాస్పిటలైజేషన్ అవసరం లేకుండానే హోమ్ ఐసోలేషన్లోనే ట్రీట్ అవ్వడం జరుగుతోంది. జిల్లాలో ప్రతిరోజు టెస్టులు మనం దాదాపు 2,000 పైచిలకు నిర్వహిస్తూ ఉన్నాము. జనవరి నుంచి క్రమేపీ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ, ఐసీయూలో కేసెస్ రిపోర్ట్ అవ్వడం కానీ, సివియర్ కండిషన్స్ ఉండడం కానీ, మార్టాలిటీ కానీ ఎక్కడా లేదు. అలాగే ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించడం జరుగుతోంది. 104 కాల్ సెంటర్ ద్వారా ప్రతి అంశాన్ని మానిటర్ చేయడం జరుగుతోంది. కోవిడ్ టెస్ట్ కావాలన్నా, దానికి సంబంధించిన కోవిడ్ సంబంధించిన అవగాహన కావాలన్నా, మెడికల్ అడ్వైస్ కావాలన్నా, టెస్టింగ్ రిజల్ట్స్ తెలుసుకోవడానికి కానీ, అడ్మిషన్స్, అంబులెన్స్ ఇటువంటి అన్ని సదుపాయాలకు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ 104ని నిర్వహించడం జరుగుతోంది. డిస్ట్రిక్ట్లో ఈరోజుకి 1300 యాక్టివ్ కేసులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ,
క్రిటికల్ కేసెస్ గాని నమోదు కాలేదని తెలియజేస్తున్నాను ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించుకొని మీ వంతు రాగానే వాక్సినేషన్ పూర్తి చేసుకోవాల్సిందిగాను ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ పండగలన్నీ కూడా సేఫ్ మరియు సెక్యూర్ ఎన్వైరన్మెంట్ లో చేసుకోవాలని సాధ్యమైనంత వరకు మీ ఇంట్లోనే ఉండి ఎవరి ఇళ్ళలో వారు ఈ పండగ నిర్వహించుకొని జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగాను కోవిడ్ మరల ప్రబలకుండా థర్డ్ వేవ్ అనే ముప్పు రాకుండా మన జిల్లా నుంచి కాపాడడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బ్యాంక్స్ మార్కెట్స్ అన్నిట్లో ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో ప్రతి చోట కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అందరూ పాటించాలి ఏవైనా ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ ఎవరైనా మాస్కులు లేకుండా వారు పబ్లిక్ని అలౌ చేస్తే ఆ షాపుల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని 10,000 పైచలకు పెనాల్టీలు కూడా వారికి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీల నుంచి వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇండివిజువల్గా మాస్క్ లేకుండా పబ్లిక్లో తిరుగుతూ ఉంటే వారికి కూడా 50 నుంచి 100 రూపీస్ వరకు జరిమానా నిర్వహించడం జరుగుతుంది ఈ రెగ్యులేషన్ అంతా కూడా పోలీస్ రెవెన్యూ మరియు పంచాయతీ మున్సిపాలిటీల ద్వారా చేయడం జరుగుతుంది కోవిడ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ నుంచి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాపర్గా కంటైన్మెంట్ మెజర్స్ కోవిడ్ కాంటాక్ట్ ట్రేసింగ్ టెస్టింగ్ కూడా పూర్తిస్థాయిలో నిర్వహిస్తూ ఉంటాము మరింత ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదు కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడున్న టెస్టింగ్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాం ముఖ్యంగా హాస్పిటల్స్లోనూ కోవిడ్ కేర్ సెంటర్స్లోనూ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడైనా ఎవరికైనా హోమ్ ఐసోలేషన్లో వారికి సపరేట్ రూమ్ లేకపోయినా సపరేట్ టాయిలెట్ లేకపోయినా వారు ఇళ్లలో ఉండలేము మాకు వేరే ఫెసిలిటీస్ కావాలి అని ఎవరైనా వస్తే కోవిడ్ కేర్ సెంటర్స్ ఇప్పటికే 12 ఓపెన్ చేయడం జరిగింది హాస్పిటల్స్లో కూడా ఎవరికైనా సివియర్ కేసెస్ ఉన్నాయంటే అన్ని హాస్పిటల్స్లోనూ ఇప్పటికే మనం ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుకున్నాం జిల్లాలో 8,500 లీటర్ల పర్ మినిట్ ఆక్సిజన్ హాస్పిటల్స్లోనే తయారయ్యే విధంగా పిఎస్ఏ ప్లాంట్స్ కానీ ఎల్ఎంఓ ట్యాంక్స్ కానీ ఆక్సిజన్ సప్లై లైన్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది 50 పడకలు ఆ పైన ఉన్న ప్రతి హాస్పిటల్లోనూ ఆక్సిజన్ జనరేషన్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసుకోగలిగాం అలాగే కాన్సన్ట్రేటర్స్ కానీ సిలిండర్స్ కానీ అన్నీ కూడా ప్రతి హాస్పిటల్లోనూ సమృద్ధిగా ఇప్పుడు ఉన్నాయి ఎక్కడా కూడా ఆక్సిజన్ కొరత కానీ మందుల కొరత కానీ వైద్యులు సహాయ సిబ్బంది కొరత కానీ లేకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఉన్న 31 కోవిడ్ హాస్పిటల్స్లోనూ బెడ్స్ కెపాసిటీ కూడా 4,200 వరకు పెంచుకోగలిగాం ఫస్ట్ వేవ్లో కేవలం 1,800 ఉన్న బెడ్స్ కెపాసిటీ సెకండ్ వేవ్లో 2,300 అయింది ఇప్పుడు థర్డ్ వేవ్ లాంటి ప్రమాదం ఉంది అనే ముందస్తు ప్రణాళికతో వెళ్ళడం వల్ల ఈరోజు 4,200 వరకు హాస్పిటల్ బెడ్స్ కెపాసిటీ ఉంది అయినప్పటికీ కేసెస్ మాత్రం అంత ప్రమాదకరంగా లేవు నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువగా లేవు మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా బెటర్గా మన డిస్ట్రిక్ట్లో పాజిటివిటీ శాతం కానీ రికవరీ శాతం కానీ ఉన్నాయని తెలియజేస్తున్నాను ఏదేమైనా ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది